ఇప్పుడు ఈ దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం, అక్కడ న్యాయాధీశునిగా బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి వి సుదర్శన్ రెడ్డి గారు విశిష్ట అతిథిగా ఈవేళ వేదిక మీద ఉన్నారు. వారిని ఆహ్వానిస్తున్నాను వారి శుభాకాంక్షల సందేశం కోసం. పోతూరి వెంకటేశ్వరరావు గారి గురించి, విధి నా సారథి ఆయన ఆత్మకథ. ఎన్నో కారణాల వల్ల గొప్పవాళ్ళు వాళ్ళ ఆత్మకథ రాసుకుంటారు, మెమోయిర్స్ అని, ఆటోబయోగ్రఫీ అని, రకరకాల కారణాలు. కొన్నిసార్లు అవి నిజానికి అంత దగ్గరగా ఉండకపోవచ్చు కొందరి విషయాల్లో. అయితే పోతూరు వారు ఒక విచిత్రమైన మాట రాసుకుంటాడు ఆయన ఆత్మకథలో. దీనికి ప్రేరణ కారణం ఏమిటి రాసుకోవడానికంటే, నేను చేసిన పొరపాట్లు తప్పులు ఇతరులు చేయకూడదనేటువంటి హెచ్చరిక. వాట్ ఎ ఫిలాసఫీ ఇట్ ఈస్. ఎందుకు రాస్తున్నవే అని ఆత్మకథ అంటే, నేను చేసిన తప్పులు ఇతరులు చేయకూడదని ఒక హెచ్చరిక. అది మామూలు విషయం కాదు. ఆ వాక్యం దాని వెనకాల ఉండేటువంటి తాత్వికత అర్థమైతే పోతూరు వారు అర్థమవుతారు. మరి రెండోదంటాడు, నా మహావైఫల్యం ఇతరులకు అనుభవం కాకూడదు. ఏమిటి మహావైఫల్యం? ఏమిటి నిండైన జీవితం, సమాజంలో అత్యంత గౌరవం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మొన్నటి వరకు ప్రతి ముఖ్యమంత్రి ఆయనను గౌరవించిన వాళ్ళే, సమాజం ఆయనను గౌరవించింది, ఆయన సమాజాన్ని ప్రేమించాడు. అయితే ఏమిటి ఈ మహావైఫల్యం? ఎందుకంటుండంటే చదువుతూ చదువుతూ పోతే పౌర స్పందన వేదిక, ఆచార్యులు హరగోపాల్ గారు ఉన్నారు, అతి కష్టం మీద మావోయిస్టులను ప్రభుత్వాన్ని ఒక దగ్గరికి తేవాలనే సంకల్పంతో కూర్చోబెట్టి ఆ చేసినటువంటి ప్రయత్నం విఫలం కావడం ఆయన తట్టుకోలేకపోయింది. ఆత్మకథలో రాసుకున్నాడు, ఈ వైఫల్యం నన్ను జీవితాంతం వెంటాడింది. అండ్ అనదర్ ఇంట్రాస్పెక్షన్ సార్, యూ విల్ బి సర్ప్రైజ్డ్, డిడ్ ఐ కమిట్ ఎనీ మిస్టేక్ ఆన్ మై పార్ట్? నేనేమన్నా పొరపాటు చేసిందా? నా పొరపాటు వల్ల ఈ విపత్కరమైనటువంటి పరిణామాలు వచ్చినాయా? ఇది ఆత్మకథ చదువుతూ ఉంటే నాకు అనిపించింది. అంటే ఎంత గొప్పవాడు, వైఫల్యాలను ఒప్పుకొని ఆత్మకథలో రాసుకొని సమాజానికి చెప్పడం అనేది ఎంతో ధైర్యం. అది పర్హాప్స్ హిజ్ స్పిరిచువలిజం హ్యాస్ గైడెడ్ హిమ్ టు సే ఆర్ మేక్ దిస్ కన్ఫెషన్. ఎందుకంటే ఆయన జిల్లెళ్ళమూడి అమ్మ దగ్గర కూర్చొని స్వాంతన పొందగలడు, మావోయిస్టులను వెనుకేసుకొచ్చి చర్చల దాకా తీసుకురాగలుగుతాడు, వాళ్ళ మానవ హక్కులను గౌరవిస్తాడు. బాలగోపాల్ గారిని ఎవరో కిడ్నాప్ చేస్తే ఈయన ఒక ఎడిటోరియల్ రాశాడు, రాస్తే తెల్లారే అంటే తెల్లవాడుదాం అంటే అంత తొందర చదువుతారేమో వాళ్ళ కిడ్నాపర్స్ పత్రికలు, నాకు తెలియదు. ఆయనకు ఒక మెసేజ్ ఇచ్చి బాలగోపాల్ను వదిలిపెట్టారు. ఏంటి మెసేజ్ అంటే, మీ బాలగోపాల్ను, అట్లా కొంత వ్యంగ్యం, బాలగోపాల్ని వెనుకేసుకొస్తున్నావు కదా నువ్వు, మీ బాలగోపాల్ను మీ ఆఫీస్ దగ్గరనే వదిలేసి వెళ్ళిపోతున్నాం అని. ఆయన పనిచేసే పత్రికా కార్యాలయం దగ్గర బాలగోపాల్ గారిని వదిలేసి వెళ్ళిపోయారు. ఒక్క ఎడిటోరియల్. సార్, కమింగ్ బ్యాక్ టు యూ, యు ఆర్ ఎ వెరీ డిస్టింగ్విష్డ్ పర్సన్ ఇన్ యువర్ ఓన్ రైట్. తెలంగాణ మట్టిలో పుట్టినటువంటి ఆ పరిమళం దేశ విదేశాల్లో వ్యాపించింది. ప్రధానమంత్రి గారి కోరిక మీద ప్రధానమంత్రిని ఎవరో పేరనవసరం చూడడానికి పోతే 15 నిమిషాలు అక్కడ కూర్చోబెట్టారు ఆయన వెంకటనారాయణ గారు, 16 నిమిషం నమస్కారం అని వెళ్ళిపోయారు. సార్, ద ఫోర్త్ పిల్లర్ విత్ విచ్ యు ఆర్ అసోసియేటెడ్ అండ్ డివోటెడ్ హోల్ ఆఫ్ యువర్ లైఫ్ ఈస్ క్రంబ్లింగ్, కూలిపోయింది పూర్తిగా అని అనను కానీ, ఎందుకంటే ఇంకా శ్రీనివాసు లాంటి వాళ్ళు ఉన్నారు, కూలిపోతున్న సందర్భం. వ్యవస్థ 4 స్తంభాల మీద ఉంటే ఒక స్తంభం పూర్తిగా కూలిపోతే చాలా ఆవేదనతోటి చెప్తున్నటువంటి మాట, మిగతా 3 స్తంభాలు కూడా మనగడ సాగించలేదు. ది కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ ఇన్ దిస్ కంట్రీ వుడ్ కొలాప్స్ ఇఫ్ ద మీడియా కంటిన్యూస్ యాజ్ టు వాట్ దే ఆర్ డూయింగ్ నౌ, వయోలేటింగ్ దేర్ సీక్రెట్ ఓత్ అండ్ దేర్ డెడికేషన్ టు దిస్ నేషన్. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. కొంతమందిని ఎవరినో ఉద్దేశించి చెప్తున్న మాట కాదు ఇది, మొత్తం వ్యవస్థ. పౌర సమాజం స్పందించి వాళ్లను కొంతవరకైనా చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేయకపోతే మీడియా
తనంతట తాను కర్మరుగైపోవడమే కాకుండా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పతనం కావడం తథ్యం. ఇట్స్ ఎ హై టైమ్ ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్, ఇంటెలెక్చువల్స్, డిస్టింగ్విష్డ్ మెంబర్స్ ఇన్ ది సొసైటీ షుడ్ స్పీక్ అప్ అండ్ ప్రొటెక్ట్ ది మీడియా అండ్ సేవ్ ఇట్ ఫ్రమ్ ఇట్స్ కొలాప్స్. ఇది ఎవరో చెప్పితే వాళ్ళు చెప్పింది విని వాళ్ళట రాస్తున్నారు, వాళ్ళ నిర్లక్ష్యంగా ఉన్నారని, అది వాళ్లకు వాళ్లే కూలుస్తున్నటువంటి సందర్భం అది. ఇదొక ఒక విషాదం, ఇట్స్ ఎ ట్రాజెడీ. నీవు బతికుండాలి అనే ఆశ దట్స్ అవర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆల్సో, బికాస్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సర్వైవర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డెమోక్రసీ. దేర్ ఫోర్ వీఆర్ ప్రేయింగ్ డోంట్ కిల్ యువర్ సెల్ఫ్. వెంకటనారాయణ గారి గురించి చెప్పాను సుదీర్ఘంగా. 50 సంవత్సరాలకు పైబడి ఒక మారుమూల గ్రామంలో తెలంగాణ నుంచి బయలుదేరి ప్రస్థానం అక్కడి వరకు వచ్చి దేశ విదేశాల్లో ప్రఖ్యాతి, తనకంటూ ఒక స్థానం, తనకంటూ ఒక వ్యక్తిత్వం, 81వ 82వ సంవత్సరాల వయసులో ఆ వృత్తి పట్ల ఉండేటువంటి ఇంకా ఉండేటువంటి నిబద్ధత, మీడియా వాళ్ళందరికీ అది స్ఫూర్తిదాయకం. మీకు లేకపోతే కనీసం చూసైనా నేర్చుకోండి. పొత్తూరు వారి పురస్కారం వెంకటనారాయణ గారికి ఇవ్వడం, సమంజసం, న్యాయం గౌరవించడం, అలాంటి వాళ్ళను గౌరవించడం సమాజం యొక్క ధర్మం. పొత్తూరు వారి సత్యమణి ఉన్నారు ఇక్కడ సభలో, వారికి నమస్కరిస్తూ ప్రేమ్ గోపాల్ను అభినందిస్తూ పొత్తూరు వారి కుటుంబానికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆ మహనీయునికి నా శ్రద్ధాంజలి.